వెల్కమ్ టు బిగ్ స్టోరీ, నేను భవాని. తెలంగాణ రాష్ట బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం చేసిన పథకాలను వెల్లవేశారు. అలాగే చేయబోయే పథకాల గురించి కూడా ముఖ్యమంత్రి సభకు చూచాయిగా వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతని, అన్నదాతల కోసం ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ 100% చేసి తీరుతామని ప్రకటించారు. కరోనా కట్టడిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు. ఇక పింఛన్లు, రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెంచి అర్హులందరికీ అందజేస్తామని వివరించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. శాసనసభ వేదికగా 2-3 రోజుల్లోనే గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగుల మీద మాకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామని పేర్కొన్నారు. మా ఉద్యోగులు కాలరెగరేసుకునే విధంగా ఇండియాలో తామే అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలిస్తామని చెప్పాం. దాన్ని అమలు చేస్తున్నాం. పీఆర్సీ ప్రకటన తర్వాత ఉద్యోగులు తప్పకుండా హర్షం వ్యక్తం చేస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంపై దాదాపు 100,000 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. ప్రత్యక్షంగా 52,000 కోట్ల ఆదాయం కోల్పోయామని, పరోక్షంగా మరో 50,000 కోట్లు నష్టపోయామని చెప్పారు. తెలంగాణ ఒక్కటే కాదు, యావత్ ప్రపంచం అతలాకుతలమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముందు ఉద్యోగులకు తక్కువ వేతనాలుండేవన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పానని పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులు గర్వంగా చెప్పుకునే విధంగా వేతనాలిస్తామని ఉద్యమ సమయంలో చెప్పామన్నారు. అందులో భాగంగానే ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తాజాగా మరో పీఆర్సీ ప్రకటించిన తర్వాత మరోసారి ఉద్యోగులపై టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉందో దేశమంతా తెలుసుకుంటుందని కేసీఆర్ అన్నారు. ఉద్యోగుల మీద వాళ్ళకెంత ప్రేమ ఉండదో మాకెంత ప్రేమ ఉండదో మేము గత పీఆర్సీలోనే రుజువు చేసినాం. ఎస్, కరోనా కష్టం వచ్చింది కాబట్టి దాదాపు 100,000 కోట్లు ఈ రాష్ట్రం మీద భారం పడదు అధ్యక్ష. ప్రత్యక్షంగానే 52,000 కోట్ల పైచీలకు ఆదాయం కోల్పోయినాం. మరొక 52,000 కోట్ల నష్టం ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి కొంచెం అతలాకుతలం అయినాం. ఇది ఒక తెలంగాణ కాదు, యావత్ ప్రపంచం అయింది కాబట్టి కొన్నిట్లలో వెనక ముందు ఉంటుంది అధ్యక్ష. ఇదే శాసనసభలో పీఆర్సీ కూడా ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిపోయినాయి కాబట్టి రాబోయే 2-3 రోజులలో అద్భుతంగా గౌరవప్రదంగా ఉండే పీఆర్సీ నేనే ప్రకటిస్తా అధ్యక్ష. తప్పకుండా ఆనాడు తక్కువ వేతనాలు అధ్యక్ష ఉద్యోగులకు. ఉద్యమంలో మేము చెప్పినాం, ఏ తెలంగాణ వస్తే డెఫినెట్గా బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం అవుతుంది. మా ఉద్యోగులు కాలెత్తుకొని ఇండియాలో మేము హైయెస్ట్ శాలరీ పొందుతాం అని చెప్పుకునే విధంగా వేతనాలు ఇస్తామని చెప్పినాం. దాన్ని అమలు చేస్తా ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా నేను ప్రకటించిన తర్వాత ఇంకా తెలుసు అధ్యక్ష లోకానికి. అద్భుతంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతుందని, ఇందుకనుగుణంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని చర్య తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పూర్తి స్థాయిలో కరోనాను అదుపులో ఉంచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నట్లు తన దృష్టికొచ్చిందని, దీనిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం అవసరమైన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు చేస్తోందన్నారు. సభ్యులు సూచించిన అనేక అంశాలను ప్రభుత్వం తప్పక పరిశీలిస్తుందన్నారు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిపై కన్నేసుంచాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రకటబందీగా వ్యవహరిస్తోంది. దేశం పరిస్థితి కంటే మన రాష్ట్రం పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. కొన్ని గురుకుల హాస్టళ్లలో, మంచిర్యాల పాఠశాలల్లో కొన్ని కరోనా కేసులు ఎక్కువగా వచ్చాయని వివరించారు. సర్వశక్తిని ఉపయోగించి కరోనాను అదుపులో ఉంచేందుకు యత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కూడా కొంచెం కరోనా పెరుగుదల కనిపిస్తూ ఉంది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక కన్నేసి ఉంచినాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో కూడా చాలా పకడ్బందీగా ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి దేశం యొక్క పరిస్థితి కంటే మన పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. నిన్న గవర్నర్ గారి స్పీచ్లో కూడా డీటెయిల్స్ అని సభకు చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అదుపులో ఉంచేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి రెండు విషయాలు, ఒకటి రెండు చోట్ల నుంచి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్లో, మంచిర్యాల జిల్లాలో ఒక పాఠశాలలో కొంచెం ఎక్కువగా కేసులు వస్తాయి. ఇందాక నేను సమీక్ష కూడా చేశాను అధ్యక్ష. ఇప్పుడు ఇంకా మన చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ప్రధానమంత్రి గారు నిర్వహిస్తున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. నేను ఇక్కడ రిప్లై అయింది కాబట్టి నేను పోలేకపోయినాను. ఆ వీడియో కాన్ఫరెన్స్ బహుశా ఇప్పుడు ముగుస్తుందని అనుకుంటా ఉన్నాను. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే అడిగిన ఒక ప్రశ్నకు కేసీఆర్ ఇలా సమాధానమిచ్చారు. పాత బస్తీ ప్రజలకు ఇళ్ల కేటాయింపు, మైనార్టీ పాఠశాలల సమస్యలు, వెంటిలేటర్ల సంఖ్య పెంపు తదితర విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అలాగే నూతన సచివాలయ నిర్మాణంలో భాగంగా అప్పటికే ఉన్న ఆలయాలు తొలగించాల్సి వచ్చిందన్నారు. ఏ మతానికి చెందినవైనా సరే వాటిని అవయ స్థలంలో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. రాష్టంలో గణనీయంగా రేషన్ కార్డుల సంఖ్యను పెంచి అర్హులకు ఇచ్చామన్నారు. 2014కు ముందు రాష్టంలో 14 లక్షల రేషన్ కార్డులు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 39 లక్షలకు పైగా కార్డులున్నాయన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అపరిమితంగా రేషన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్టంలోని పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పింఛన్లను కూడా పెంచామని పేర్కొన్నారు. గతంలో 200 రూపాయలున్న పింఛన్ను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 రూపాయలకు పెంచి ఇస్తున్నామన్నారు. అప్పుడు 29,21,520 పింఛన్లుంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 39,36,520 పింఛన్లు అందిస్తోందన్నారు. అలాగే మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అర్హులకు ఖచ్చితంగా పింఛన్ అందిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు. భూసేకరణపై మాట్లాడుతూ ఏదైనా ప్రాజెక్టు చేపడితే ప్రాంతాల వారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. భూసేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడే మేం పరిహారం అందిస్తున్నామని చెప్పారు. ఎవరికి ఎలాంటి నష్టం చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పీ తర్వాత భారీ నీటి సామర్థ్యం ఉండే ప్రాజెక్టు మల్లన్నసాగర్ అన్నారు. దాన్ని 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని చెప్పారు. చాలా ప్రాంతాలకు ఇదొక నీటి వనరుగా ఉంటుందని తెలిపారు. అయితే కొన్ని గ్రామాలు ఇందులో మునిగిపోయాయి. ఇదేదో ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు అనేలా ప్రజలను తమ పార్టీ ముంచేస్తున్నట్లుగా కొన్ని రాజకీయ పార్టీలు నానా రభసా చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. నిర్వాసితుల్లో ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా పరిహారం చెల్లిస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో ప్రగతి ఎక్కడుందో కనిపించడం లేదని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా బట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
మద్యం అమ్మకాలు అప్పులు తెచ్చుకోవడంలో తప్ప మిగతా అన్నింటిలో ప్రభుత్వానికి తిరుగమనమేనన్నారు. బట్టి విమర్శలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. బట్టి వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. బట్టి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను సీఎం కోరారు. దీంతో సభాపతి బట్టి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ విజయవంతమైన పథకాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఉమ్మడి రాష్టంలో అప్పటి ప్రభుత్వం మంచినీళ్ల కోసం 4,198 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 6.5 ఏళ్లలో మా ప్రభుత్వం 32,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అసెంబ్లీలో వెల్లడించారు. కేవలం మాటలు చెప్పకుండా చేతల్లో చేసి చూపించామని పేర్కొన్నారు. ఇవాళ రాష్టంలో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 ఏళ్లలో 17,769 మంచినీటి ట్యాంకులు నిర్మిస్తే మా ప్రభుత్వం కేవలం 5 ఏళ్లలోనే 19,233 ట్యాంకులను నిర్మించినట్లు చెప్పారు. పాతవి కొత్తవి కలిపి రాష్ట్రంలో ఉన్న 37,002 ట్యాంకుల ద్వారా సురక్షిత నీటి సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. మారుమూల గ్రామాల్లో కూడా ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథలో ఎక్కడైనా చిన్న సమస్య ఉంటే వెంటనే అధికారులు, సిబ్బంది వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. 100% రాష్ట్రంలో ఇంటింటికి నీటిని అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జలశక్తి మిషన్ చెప్పిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇక నీళ్ల సంగతి, మంచినీళ్ల సంగతి, ఇలా మంచినీటి సమస్య లేదు అధ్యక్ష. బిందెల ప్రదర్శనలు బంద్ అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. నేను లాస్ట్ సెషన్లో చెప్పినా ఈ సెషన్లో కూడా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పరిపాలనలో అధ్యక్ష 60-58 ఏళ్ల సార్లు తెలుగుదేశం పార్టీలు ఉండే 5,670 గ్రామాలలో అరకొర సప్లై ఉండే, అది కూడా ఉప్పు నీళ్ళ అధ్యక్ష, బోర్ల నీళ్ళు. ఈరోజు 100% ఇండ్లకు శుద్ధి చేసినటువంటి సురక్షిత జలాలు అందిస్తున్నాం అధ్యక్ష, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఉండేవాళ్ళు ఏ నీళ్లు తాగుతారో, ఆదిలాబాద్ గోండుగూడెంలో, ఖమ్మం ఆదివాసి గూడెంలో, మీ నిజామాబాద్ జిల్లా లంబాడి తండాలో కూడా అవే నీళ్ళు తాగుతున్నారు అధ్యక్ష. ఈ సోకాల్డ్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి కదా అధ్యక్ష కొనుక్కుంటే, వాటికంటే కూడా ఉత్తమమైన నీళ్లను మిషన్ భగీరథ వాటర్ బాటిల్ మీద ఉంటుంది అధ్యక్ష. దానిలో ఉన్న మినరల్స్ ఏంటి, దీనిలో ఉన్న మినరల్స్ ఏంటి, ఇవి ఎంతవరకు పటిష్టమైన దాని మీద ఉంటుంది. ఆ విధంగా డిఫైన్ చేసి ఎవ్రీ డే టెస్టింగ్లు జరుగుతాయి అధ్యక్ష. ఎవ్రీ డే దాదాపు 70 చోట్ల టెస్టింగ్లు జరిపి ప్రతిరోజు ల్యాబొరేటరీలలో పరిశీలన చేస్తూ సురక్షితమైన శుద్ధి చేసిన జలాలను ప్రతి ఇంటికి అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనిలో 10 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్కు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ప్రజల మీద ఉన్న ప్రేమకి నిదర్శనం. వారి సమయంలో 10 సంవత్సరాలు అంటే మాకన్నా ముందు 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు, సమైక్య రాష్ట్రం మీద పెత్తనం వారిదే. 10 ఏళ్లలో మంచినీళ్ల కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు 4,198 కోట్ల అధ్యక్ష. ఇది ఆడిట్ రిపోర్ట్ అధ్యక్ష, మా స్టోరీ కాదు. ఇవి లెక్కలు బడ్జెట్లో శాసనసభలో ఉంటాయి, తమ సెక్రటరీ గారికి ఆదేశిస్తే తీసిస్తారు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు పెట్టింది 4,198 కోట్లు అయితే 6.5 ఏళ్లలో మేము పెట్టిన ఖర్చు 32,500 కోట్ల అధ్యక్ష. పట్టిక మాటలు చెప్పి ఉపన్యాసాలు చెప్తే కాదు అధ్యక్ష, దీన్ని చేసినాం డిసిప్లిన్గా, ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ చేసినాం కాబట్టి ఇలా సమస్య తీరిపోయింది అధ్యక్ష. అప్పుడున్న ఓఎస్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్స్ 58 ఏళ్లు కలిపి 17,769 ట్యాంకులు కడితే మేము కేవలం 5 ఏళ్లలో 19,233 కట్టినాం అధ్యక్ష. 58 ఏళ్లలో 17,000 అయితే మేము కట్టింది 19,000 అధ్యక్ష. వెరసి మొత్తం ఇప్పుడు ట్యాంకుల సంఖ్య 37,002 ట్యాంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష, పాత కొత్త కలిపి. వీటన్నిటి ద్వారా సురక్షితంగా నీటి సరఫరా జరుగుతూ ఉంది. చాలా పెద్ద స్కీము గుట్టల మీద, అచ్చంపేట నియోజకవర్గంలో, బాలరాజు గారి నియోజకవర్గంలో గుట్ట మీద ఉంటే అధ్యక్ష 600 మీటర్స్ పైన ఉండేటువంటి లెవెల్లో కూడా ఇస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కూడా గుట్టల మీద, నిన్ననే బాపురావు రాఘవ గారు చెప్పినారు, ఇస్నాపూర్ ఆస్నాపూర్ రత్నాపూర్ అనే తాండాలో, గోండు తాండాలో గుట్టల మీద ఎక్కడో మారుమూల ప్రాంతం అధ్యక్ష, రోడ్డు లేకుండా అక్కడికి నీళ్ళు ఇస్తూ ఉంది. అయితే
అక్కడనో ఇక్కడనో కొన్ని కొన్ని సమస్యలు ఉండొచ్చు, చిన్న చిత్తగా ఉండొచ్చు. వాటిని ఎప్పటికప్పుడు ఇమీడియట్గా అటెండ్ చేస్తూ ఉంటారు. సీఎంఓ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ గారే ఆర్డబ్ల్యూ సెక్రటరీ ఉండి కూడా దీన్ని పరిశీలన చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎవరైనా గౌరవ సభ్యులు అటువంటిది ఉంటే తెచ్చినట్టయితే తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాం అధ్యక్ష. రెండవ విషయం కూడా గౌరవ సభకు నేను మనవి చేస్తా ఉంది, గ్రామీణ ప్రాంతాలకు 100% గతంలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ స్టాఫ్నే ఇప్పుడు బహిరంగ స్టాఫ్గా కన్వర్ట్ చేసి నిర్మాణం కూడా వారి చేతిలోనే పెట్టి, ఎందుకంటే మేము కాంట్రాక్టర్లకు నిబంధన పెట్టినాం అధ్యక్ష 10 ఇయర్స్ దాకా వాళ్ళే మెయింటెనెన్స్ గ్యారంటీ, వాడు ఇన్ఫీరియర్ పైపులు వేసి ఇన్ఫీరియర్ పంపులు పెట్టి పోతా అంటే కుదరదని చెప్పి, మీ ఇష్టం ఉంటే రాండిలే లేదని చెప్పి కఠినంగా వివరించి పెట్టినాం. వాళ్ళ ద్వారానే ఇప్పుడు చేయిస్తూ ఉంటారు. పాత ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందే దాన్ని మొత్తం చూస్తున్నారు అధ్యక్ష. మున్సిపాలిటీలకు వచ్చేవాళ్ళకి చిన్న తేడా ఉంటుంది. ఇక్కడ మున్సిపాలిటీలకు ఏం చేస్తూ ఉన్నామంటే భగీరథ నీళ్ళే బల్క్ సప్లై చేస్తూ ఉన్నాం. ఆ పట్టణం తీసుకెళ్ళే పట్టణం కూడా వదిలిపెడతాం అధ్యక్ష. అందులో ఇంకా మున్సిపల్ వ్యవహారం అంతా మున్సిపల్ శాఖ వాళ్ళు చూస్తూ ఉన్నారు. దాని డబ్బులు కూడా పెట్టినాం, బహుశా ఈ బడ్జెట్లో కూడా కొంత డబ్బు ప్రతిపాదించినారు. ఆల్మోస్ట్ అక్కడ కూడా కనెక్షన్స్ అయిపోయినాయి. ఇంకా ఏదైనా ఆరాకుర ఉంటే బహుశా ఈ సంవత్సరంలో మున్సిపల్ ఏరియాస్లో కూడా 100% భగీరథ ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షన్ కూడా ఇస్తారు అధ్యక్ష. ఇది భగీరథ. కాకతీయ రాజుల కాలంలో సుమారు 75,000 చెరువులుండేవి. సమైక్య పాలకుల నిర్లక్ష్యం, మౌనం కారణంగా రాష్ట్రంలో కేవలం 46,000 చెరువులు మాత్రమే మిగిలాయన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను పటిష్టం చేశాం. భారీ వర్షాలు పడినా ఒక్క చెరువు కూడా తెగకుండా పూర్తిగా నిండిపోయాయి. దీని ద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు రాష్ట్రంలో 1,000 అడుగులు వేసినా నీరు రాని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బోర్లు వేసే అవసరం కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఎండాకాలంలో కూడా చెరువులు నింపి కాలువల ద్వారా నీళ్లు అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టుల పునరాకృతి వల్ల నీటి వల్ల సామర్థ్యాన్ని, నీటి నిల్వ సామర్థ్యాన్ని 230 TMC పెంచామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 91.2 TMC పెంచామని సీఎం వివరించారు. తెలంగాణలో స్కూళ్ల నిర్వహణ పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభణపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు కరోనా బారిన పడుతూ ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ సోమేష్ కుమార్ విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పరీక్షపై కేసీఆర్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఒకచోట ఉంటారు, మరి వాటిని కొనసాగించడమా ఏం చేయాలనో రాబోయే 2-3 రోజుల్లో వీలైతేనే స్టేట్మెంట్ కూడా ఇస్తాను అసెంబ్లీలో. ఏ పద్ధతి ముందుకు వస్తే పిల్లల్ని చెడగొట్టుకోలేము అధ్యక్ష. ఆ రకంగా ఏదో ఒక విధానం మనం అవలంబించే పద్ధతి వస్తుంది. ఇందులో ఇప్పుడు ధాన్యం పంటలు వస్తాయి అధ్యక్ష. బహుశా ఇంకో 15-20 రోజులు అయితే అర్లీగా వచ్చే క్రాప్ స్టార్ట్ అయ్యి 1.5 నెలల పాటు 2 నెలల పాటు ధాన్యం వస్తూ ఉంటుంది. 2 రకాలుగా ఉందామని అనుకుంటా ఉన్నాం. నియంత్రిత విధానంలో వ్యవసాయ శాఖ ద్వారా కూపన్లు ఇప్పించి కొంత మార్కెట్లకు తెమ్మని చెప్తాం అధ్యక్ష. అక్కడ ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి, అక్కడ కొంటాం. అదేవిధంగా కరోనా బాధలు ఉండే ప్రాంతాలు కానీ, కొంత మారుమూల ప్రాంతాలు కానీ, గ్రామాలలో ఎంత మేరకు కొనుగోలు కేంద్రాలు పెట్టగలుగుతామో పాక్షికంగా అది కూడా ఆలోచన చేస్తాం. రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ 100%కు 100% చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్లు కేబినెట్ అప్రూవ్ చేసిన ప్రసంగాన్ని చదువుతారు. మేం చేసింది పెద్దది కాబట్టి బుక్ పెద్దగా ఉంటుంది, మేం చేసింది చాలా ఉంది కాబట్టి ప్రసంగం ఎక్కువే ఉంటుంది, మేం చేసిన దాంట్లో చెప్పింది చాలా తక్కువ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక వారు రుణమాఫీ ప్రస్తావన చేసినారు, దానిలో ఎందుకో ఏమో వాళ్ళు అటర్ ఫ్లాప్ అవుతున్నారు అధ్యక్ష. 2 రకాలుగా, ఒకటి వీరు 2 లక్షలు మాఫీ చేస్తారు, మేము 100,000 ఇస్తామని అధ్యక్ష. వారి 2 లక్షల నిర్ణయం పట్టిపోయింది, ప్రజలు నమ్మలేదు. మేము 100,000 ఇస్తామన్నా కానీ ప్రజలు మమ్మల్ని గెలిపించారు అధ్యక్ష. ఇక్కడ మా మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో దానిలో అధ్యక్ష మేము చేస్తామని చెప్పిన పద్ధతిలో ఒక పద్ధతి పెట్టుకున్నాం. ఆ పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నాం. 25,000 వరకు ఎంతమందికి అయితే రుణాలు ఉందేనో
దాదాపు నేను అనుకుంటే ఒక 3.5-4 lakhs ఉంటుంది అధ్యక్ష సంఖ్య. ఆ రైతులకు ఆల్రెడీ గత సంవత్సరం మాఫీ చేసినాం. మిగిలిన వాళ్ళకి రేపు ఆర్థిక మంత్రి గారు స్పీచ్లో చెప్తారు అధ్యక్ష, రుణమాఫీ చేస్తామని చెప్పినాం, 100% చేస్తాం అధ్యక్ష. దానిలో బట్టి విక్రమార్క గారు ఎటువంటి రంది పడద్దు, మీరేం పరేషాన్ కావాల్సిన అవసరం లేదు, సుభిక్షంగా చేస్తామండి. కానీ మీరు మాత్రం చేయరు. మీరు ఎన్నికల వాగ్దానంలో చాలా రాష్ట్రాల్లో చెప్పినారు, పంజాబ్లో చెప్పినారు చేయలే, సున్నా పెట్టింది. ఛత్తీస్గఢ్లో చెప్పినారు చేయలే, రాజస్థాన్లో చెప్పారు చేయలే, మధ్యప్రదేశ్లో చెప్పిన వాళ్ళు కూడా చేయలేదు అధ్యక్ష. ఇది వారి యొక్క పద్ధతి. మేము గతంలో చెప్పినాం, చేసినాం, ఈసారి కూడా చెప్పినాం, డెఫినెట్గా 100% రైతు రుణమాఫీ చేస్తాం అధ్యక్ష. ఇంకో మాటకు నేను చెప్తా ఉన్నా, వారు ఏదో ఓటుకోటి అల్లి పాపం చెప్పబోయినరు. లాస్ట్ ఇయరే నేను ఇదే సభలో చెప్పిన అధ్యక్ష, కిస్తీలుగా అంటే వాయిదాల రూపంలో చెల్లించడం ద్వారా రైతుల మీద ఎటువంటి వడ్డీ భారం పడకుండా, వడ్డీ భారం వస్తే కూడా మేమే ప్రభుత్వమే భరిస్తామని కూడా చెప్పినాం. ఆ మాట కట్టుబడినామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, పోడు భూముల విషయం ఇక వారు రుణమాఫీ ప్రస్తావన చేసినారు, దానిలో ఎందుకో ఏమో వాళ్ళు అటర్ ఫ్లాప్ అవుతున్నారు. ఉపసభను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. 25,000 వరకు ఎంతమందికి రుణాలు ఉండేనో వారికి గత సంవత్సరం మాఫీ చేశామన్నారు. మిగతా వారి విషయంలో రేపు ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. పోడు భూముల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 60 ఏళ్ల పాపాన్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించుకుంటాం. పోడు భూముల విషయంలో పీటముడి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నీటి తీరువ ముక్కుపిండి వసూలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నీటి తీరువను ఎత్తివేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉచిత కరెంటును రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. కానీ కరెంటు వచ్చేది కాదు, ఉత్త కరెంటు కిందనే పోయేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రకటించారు. రాష్ట్రంలో ఉచిత 24 గంటల నాణ్యమైన కరెంటును అందిస్తున్నామని తెలిపారు. హై క్వాలిటీ పవర్ సప్లై అవుతుంది. వరద కాల్వ మీద 100,000 మోటార్లను పెట్టుకునేవారు. కాకతీయ కాల్వల మీద కూడా 1,000 మోటార్లు పెట్టుకున్నప్పటికీ వాటి వద్దకు వెళ్లొద్దని కరెంటు అధికారులకు తాను సూచించానని చెప్పారు. రైతుల విషయంలో చాలా లిబరల్గా ఉన్నానని వివరించారు. యాసంగిలో 52 లక్షల ఎకరాల సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఇంకా చాలా విషయాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. నాడు 128 ఎకరాల్లో పాలీ హౌజులుంటే ఇప్పుడు 1,300 ఎకరాల్లో ఉన్నాయన్నారు. సబ్సిడీ కూడా 75% ఇస్తున్నామన్నారు. 6 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు పంపిణీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పథకాల భ్రమల నుంచి బట్టి బయటకు రావాలని సీఎం కేసీఆర్ హితవు పలికారు. ఇదే వాళ్ళ స్పెషల్ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.